ఈమెయిల్ ద్వారా అంజలి గారు అడుగుతున్నారు ఆడపడుచు లేకపోతే గృహ ప్రవేశంలో ఎవరు పాలు పొంగించాలి అని మామూలుగా మనకు వరసలు చెప్పారు కుటుంబంలో వాయు వరసలు అంటారు కదా ప్రధానంగా నూతన గృహ ప్రవేశంలోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగించేటువంటి బాధ్యత ఆడపడుచు ఇంటి ఆడపిల్లకు ఉంటుంది ఒకవేళ ఆడపిల్లలు ఏని కారణంగా వరుసలో ఎవరైతే ఆ సోదరి అవుతారో అంటే వరుసకి అక్కనో చెల్లెలో అవుతారు కదా అట్లా అయ్యే వాళ్ళ అంటే భావమర్ది భార్య కూడా చెల్లెల వరుస అవుతుంది అట్లాగే అన్నదమ్ముల పిల్లల యొక్క పిల్లలు ఉన్నా కూడా వారు చెల్లెలు వరుస అవుతారు సొంతగా నీకు చెల్లెలేకపోయినా వరుసకి ఎవరైతే నీకు బాంధవ్యంలో వాయు వరుసల్లో బంధుత్వాలు చెప్పినప్పుడు ఎవరైతే సోదరి వరుస అవుతుందో వారు చేయవచ్చు అనేటువంటి పద్ధతి ఉంది సంప్రదాయంలో ఇది ఆడపిల్లకి సంబంధించిన మర్యాద కనుక స్త్రీలను గౌరవించే పద్ధతిలో ఈ హక్కుని స్త్రీలకే ఇచ్చారు కనుక సోదరి సంబంధమైనటువంటి వారికి ఈ గౌరవం ఇచ్చారు సొంతగా చెల్లెలో అక్కనో ఉంటే తప్పనిసరిగా ఇవ్వ చేయాలి లేకపోతే వరుసకి సంబంధించిన వాళ్ళని చేయాలి లేకపోతే సమీప బంధువుల్లో ఎవరున్నా కూడా దూరంలో ఉండేటువంటి స్త్రీలకి ఈ అధికారం ఉంది పాలు భంగించడం మాత్రం తప్పనిసరిగా సోదరి వరుస అయిన వాళ్ళే చేయాలి